బీజేపీ నేతలు గుడివాడ వెళ్ళేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయడంపై ఏపీ పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని స్పందించారు. గుడివాడలో మత కలహాలు రగిల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఏపీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు ఆయన. టీడీపీకి అనుబంధంగా పనిచేసే వ్యక్తి సోము వీర్రాజు అని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అజెండాతోనే బీజేపీ పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు టీడీపీ ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు కొడాలి నాని. अंदर राष्ट्र प्रजल लायर चटा अंदर अमेरिका अध्यक्ष बैडन कल अंतर्जातीय संस्था वील्ली कंप्लें सिग्गू शर लेके कन्वेदाजुटार गुड़वाड़ी मत मार सिग्गु कदा व्यक्ति मीद मंत्री व्यक्ति मीद ना सार शासन सब गेल व्यक्ति मीद आरोप ముందు యనక చూసుకుని ఏది నిజం ఏది నిజం ముందు ఆరోపణ చేసే ముందు నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఆరోపణ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ అంటే చేతికి తాళ్ళు. సోమవీర్రాజు గారి దగ్గర మేము పాఠాలు నేర్చుకుని మా పార్టీకి మాకు డిపాజిట్ లేకుండా పనికి మాలినటువంటి పార్టీగా మిగిలిపోయేటువంటి ఉద్దేశం మాకు లేదు. కాబట్టి మాకేమి సోమవీర్రాజు గారు పాఠాలు నేర్పవసరా, తాళ్ళు కట్టుకోవాలా లేకపోతే అవసరం కోసం దేవుళ్ళ అడ్డం పెట్టుకోవాలా, అవసరం కోసం మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, ఇవన్నీ మాకేం నేర్పవసరాలో వాళ్ళు మారితే చాలు. ఈరోజు గుడివాడలో ప్రశాంతంగా ఉంది. బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ, మతాల మధ్యలో చిచ్చు పెడతాకి కర్నూలు దేనికి వెళ్ళారు వీళ్ళు? వీళ్ళు అక్కడ ఏం మాట్లాడి వచ్చారు? కడప ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం మాట్లాడి వచ్చారు? ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏం మాట్లాడారు? ఇస్లామిక్ టెర్రరిస్టులకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెబుతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు మద్వేషాలు రెచ్చగొట్టడానికి, అయిపోయినటువంటి ఆరిపోయిందంటూ పెట్రోల్ పోయటానికి, ప్రజలను రెచ్చగొడతానికి వెళ్ళేటువంటి కార్యక్రమాలకి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు అనుమతిస్తుంది? కాబట్టి సోమవీర్రాజు గారు అంత వయసు వచ్చింది పెద్దలో. సోమవీర్రాజు గారు గెటప్ మంచిగా ఉంటది, మంచి ఫ్యాంటు మంచి షర్టు మంచి కాషాయ గుడ్డలు వేసుకుంటాడు. ఆయన హావభావాలు అన్ని కూడా బాగుంటాయి. కాదు, ఆయన బుద్ధే ప్రాబ్లం ఉంది. ఆ బుద్ధి మార్చుకుంటే బీజేపీ బాగుపడుతుంది. ఫిబ్రవరి 22